నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. అమరావతిని, అమరావతికి భూములు ఇచ్చిన రైతులని వైసీపీ పార్టీ నేతలు ఎలా హేళన చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అమరావతిని భ్రమరావతి అంటూ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే అమరావతిని హైమావతి అని ఒకరు, అమరావతిని శ్మశానం అని ఒకరు, అమరావతిలో పందులు తిరుగుతాయని ఒకరు, అమరావతి ఎడారి అని ఇంకొకరు ఇలా ఇష్టం వచ్చినట్లు హేళన చేశారు. ఇక అలాగే అమరావతి రైతులని ఫెడ్ ఆర్టిస్టులు అని, ఆడవాళ్ళని ముందు పెట్టి ఉద్యమాలు చేస్తున్నారని, కాస్ట్లీ రైతులు అని, వాళ్ళ చేతిలో ఫోన్లు ఉన్నాయి, చేతికి వాచీలు ఉన్నాయి, వీళ్ళు రైతులా అని ఇలా ఇష్టం వచ్చినట్లు హేళన చేస్తున్నారు. ఎస్విబిసి చైర్మన్ పృథ్వీ అయితే రైతులు బురదలో దొరికితే తినాలి అంటూ 4 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్న ఒక్కరు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి ఇలా చెయ్యకూడదు అని చెప్పకపోగా ఎదురు రెచ్చగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో 4 రోజుల క్రిందట పృథ్వీ చేసిన వ్యాఖ్యలను ఈ రోజు పోసాని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అది కూడా హడావిడిగా సాయంత్రం 8 గంటలు దాటిన తర్వాత వచ్చి ఖండించారు. ఇంత హడావిడిగా రాత్రిపూట ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ప్రెస్ మీట్ మొదలు పెట్టడంతోనే పృథ్వీ రైతులని ఇలా మాట్లాడడం చాలా తప్పు అని, 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం వదులుకున్నారని, రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోకూడదా అని ప్రశ్నించారు. పృథ్వీ వెంటనే రైతులకి క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. పృథ్వీ లాంటి వాళ్ల వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని గాడు అంటూ అమరావతిలో బూతులు తిడుతున్నారని అన్నారు. అంతేకాదు, రైతులని ఫెడ్ ఆర్టిస్టులు అని చెబుతున్న మంత్రుల్ని, ఇతరులపై కూడా పోసాని ఫైర్ అయ్యారు. మహిళలు 2 బంగారు గాజులు వేసుకునేందుకు కూడా అర్హులు కారా? రైతులంటే అడుక్కు తినేవాళ్లే ఉంటారా? ఆత్మాభిమానం ఉన్న రైతుల్ని అవమానిస్తారా అని అన్నారు. 30,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఆవేదన అర్థం చేసుకోకుండా అక్కడ అంత ఒకే కులమంటూ ఇంకో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండి పోసాని ఎందుకు ఇలా మాట్లాడారు? 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడో 4 రోజుల క్రిందట పృథ్వీ చెప్పిన దాన్ని ఖండించడం ఏంటి? అంతకు ముందు 4 రోజుల నుంచి మంత్రులు ఇలా మాట్లాడుతుంటే పోసాని ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు మాత్రం వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నిమిషానికి అమరావతి రైతుల పక్షాన ఎవరు నుంచున్నా అభినందించాల్సిందే. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.